ఒక రోజున మోషే మోషే అన్నాడు, ఏంటి ప్రభువా కొండపైకి రా అన్నాడు. సీనాయి కొండపైకి వచ్చాడు. ఎవ్వండి రానియొద్దు, నీకు నాకు ఫ్రెండ్షిప్ కావాలన్నాడు. అలాగే అరే ఎవడ ఎక్కబాగా రా అన్నాడు. ఎక్కితే ఏమైద్దంట అన్నాడు. ఎక్కితే ఏమైద్ది రా, ఆ కొండను తాకితేనే చచ్చిపోతారు మీరు అన్నాడు. సరే ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే కొండపైకి వెళ్ళాడు. మోషే లీడర్, ఈయన లేకపోతే వీళ్ళకి దిగులైపోతాయి. 10 రోజులైనా రాట్లా, 20 రోజులైనా రాట్లా, ఏంటి ఇంకా మోషే రావట్లేదు, ఏంటి మా మంచి చోట చూసేవాళ్ళు ఎవరున్నారు అని వీళ్ళు దిగులు పడుతూ ఉన్న సమయంలో, అరే మనం వెళ్దామా, మనం వెళ్దాం, అరే మనం కొండ ఎక్కితే చచ్చిపోతామంట, అరే ఓ పని చేద్దాంరా, ఈ గాదను పంపిద్దామని గాద వెళ్ళి కొండను తాగ్గానే ఒక్కసారిగా పైన పైకి లేచి భస్మం అయిపోయి పడిపోయిందండి. ఊరి నాయనో ఆ పొజిషన్లో మనం ఎవరో నెల్లుంటే అయిపోయేవాళ్ళం. వద్రాబాబు ఆయన అందరు అక్కడే ఉన్నారు దూరంగా. కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ఏకాంతంగా గడిపాడండి మోషే. ఆ మహిమలో నుండి దిగువచ్చాడు దేవుడు. ఆ కొండ మీద మోషే దేవుడు ముఖాముఖిగా మాట్లాడుకున్నారండి. ఈ 40 రోజుల్లో దేవుడు ఏం మాట్లాడాడు చెప్పనా? నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యా కదా. ఏమంటే అసలు ప్రపంచ చరిత్ర, అసలు ఈ ప్రపంచం సృష్టి ఎలా ఆరంభమైందో ఆదికాండం రాసింది మోషేనండి. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 ఖండాలని పెంటాటుక్ అని పిలుస్తారు పంచగ్రంథాలు. ఈ పంచగ్రంథాలు రాసింది మోషేనే. ఏమండి ఈ మోషే పంచగ్రంథాలు రాస్తూ అసలు సృష్టి ఎలా ఆరంభమైందో మోషేకి ఎలా తెలుసు అంటే ఆ కొండపైన దేవుడే చెప్పాడు మోషేకి. సృష్టి ఆరంభం సీక్రెట్ ఏంటో ఆ మొత్తం మోషేకి డిక్టేట్ చేశాడండి. మనిషి మనిషిగా బ్రతకాలంటే ఏం చేయాలో, మనిషి ఏం మానాలో, ఏం తినాలో, ఎలా బ్రతకాలో మొత్తం నేర్పించాడండి. 5 ఖండాలు చదివితే చాలు. అసలు మనకేమో 66 పుస్తకాల గ్రంథం బైబిల్ గ్రంథం అంటే, ఇజ్రాయేలీలకేమో 5 పుస్తకాలు ఈ పంచగ్రంథాలే వాళ్ళ బైబిల్. ఈ 5 పుస్తకాలే వాళ్ళ బైబిల్ అండి. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ 5 పుస్తకాలలో ఉన్న 613 ఆజ్ఞలు వాళ్ళు పాటిస్తూ ఉంటారండి. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, ఎంత తెలిసిందన్నది కాదు, తెలిసిందాన్ని ఎంత పాటిస్తున్నాం అన్న దానిలోనే ముఖ్యం ఉందండి. నిజంగా మనం పాటించగలిగితే ఆయన మనకు ఫ్రెండ్ అవుతాడు. ఇక్కడ మోషేని పిలిచి కొండ మీద మొత్తం చెప్పాడండి. చెప్పి నాకు ప్రత్యక్ష గుడారం నువ్వు కట్టు అన్నాడు. ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో దాని డిజైన్ అంతా చెప్పాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం దేవుడు చెప్పిన డిజైన్ ప్రకారం ప్రత్యక్ష గుడారం కట్టాడండి. కట్టిన తర్వాత వాళ్ళందరికీ చెప్పాడు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో మొత్తం చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత ఆయన, దేవా నువ్వు చెప్పినట్టుగా కట్టానంటే దేవుడు తన మహిమతో కూడా దిగువచ్చాడండి ఆ ప్రత్యక్ష గుడారంలో. ఆ డిజైన్ అంతా మీకు చాలాసార్లు నేను చెప్పాను. ఇదివరకు మన దగ్గర ఇక్కడ ఉండేది ఆ డిజైను. అయితే ఆ ప్రత్యక్ష గుడారంలో ముందు ఆవరణ ఉండేది, తర్వాత మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం, బయట ఉన్నది వరండా. ఇది పరిశుద్ధ స్థలం అయితే మేము నిలబడింది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండేది. ఈ మందసం ఉండాలని ఇవన్నీ పెట్టింది, ఈ డిజైన్ అంతా చెప్పింది ఎవరంటే దేవుడు. ఈ ప్రత్యక్ష గుడారంలో ఈ మందసం ఉన్న చోట ఇక్కడ ఇప్పుడు సరిగ్గా నేను బైబిల్ పెట్టుకొని మాట్లాడుతున్నాను చూడండి, దీన్ని కరుణాపీఠం అనేవాళ్ళు. ఈ కరుణాపీఠం అని ఒకటి కట్టమన్నాడు. ఇక్కడ నుండి ఒక దేవదూతను ఇలా రెక్కలు చాపి ఒక దేవదూత అటు, రెక్కలు చాపి ఒక దేవదూత ఇటు, అలా ప్రత్యక్ష గుడారాన్ని ఈ కరుణాపీఠాన్ని చూస్తున్నట్టుగా కట్టమన్నాడు. అలా దేవుడు చెప్పిన డిజైన్ ప్రకారం నిర్మించి ఈయన చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు తన మహిమతో దిగివచ్చాడండి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే నిర్గమకాండం 40వ అధ్యాయం మనం చూద్దాం. నిర్గమకాండం నలభై అధ్యాయంలో 16వ వచనం మనం చూస్తే, మోషే ఆ ప్రకారము చేశాను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాను, అలాగుననే చేశాను. అలా చేసిన తర్వాత 33వ వచనం లాస్ట్ లైన్, అలాగున మోషే పని సంపూర్తి చేశాను, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుడు తన మహిమతో దిగివచ్చేశాడు, తన ప్రసన్నతతో దిగివచ్చేశాడు. అసలు ఆ మేఘం వాళ్ళని నడిపించింది, ఆ మేఘం వాళ్ళని పోషించింది, ఆ మేఘం వాళ్ళని కాపాడింది, ఆ మేఘంలో నుండి ఆహారం ఇచ్చాడు. అసలు ఆ మహిమ దిగివచ్చి వారిని 40 సంవత్సరాల మహిమ నడిపించిందండి. ఏమైనా చిన్న మాట చెప్పనా, దేవుడు మహిమ వారి మధ్యకు దిగువచ్చి ఆ మహిమను వాళ్ళని నడిపించి ఆ మహిమ కార్యాలు వాళ్ళ జీవితంలో చేయడానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్షిప్ చేశాడు దేవుడితో. ఆ ఫ్రెండ్ దిగొచ్చాడు, 40 రోజులు వారితో కూడా ఉన్నాడు. ఎంత అమోఘంగా ఉంది ఆ లైఫ్. వాళ్ళని నడిపించాడు, వాళ్ళని పోషించాడు, అద్భుతాలు చేశాడు, వాళ్ళ అక్కర్లన్నీ తీర్చాడు, అవురా అనుకునే కార్యాలు చేశాడు. ఇవన్నీ వాళ్ళ జీవితంలో చేయటానికి గల కారణం మోషే దేవుడు చెప్పిన ప్రకారం. చెప్పాలి, మోషే దేవుడు చెప్పిన ప్రకారం. ఈ రోజున మీరు దేవుడు చెప్పిన ప్రకారం మీరు చేయగలిగితే మీ ఇంటిల్లపాది ఒక్క స్వర్గం చూస్తారు.
మీ ఇంట్లో దేవుని మహిమ కార్యాలు చూస్తారు. దేవుడు తన మహిమతో దిగి వస్తాడు మీ ఇంటిలోనికి. ప్రతిరోజు ఒక మహిమ కార్యాలు, ప్రతిరోజు అద్భుత కార్యాలు మీరు చూస్తూనే ఉంటారు. ఆయన పోషిస్తూ ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు, ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అద్భుతాలు మీ కుటుంబంలో చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. అలా మన లాంగ్ లైఫ్, మన ఇయర్స్ అన్నిటిలో అలా చేస్తూనే ఉంటాడు. ఇలాంటి కార్యాలు, మహిమలు మన ఇళ్లలో చూడాలంటే ఏం చేయాలండి? ఆయన చెప్పింది అండి. ఇప్పుడు అబ్రహాం గారు చేసింది ఆయన చెప్పినట్టే, నవహు చేసింది ఆయన చెప్పినట్టే, మోషే చేసింది ఆయన చెప్పినట్టే. ఇప్పుడు మోషే చేయటం వల్ల మహిమలు, మహిమ దిగొచ్చింది, మహిమ కార్యాలు జరిగినాయి. నవహు చెప్పడం వల్ల దేవుడు అతను అతనితో ఫ్రెండ్షిప్ చేశాడు. ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, ప్రపంచమంతా మునుగుతున్న కొద్దీ వీళ్ళు తేల్తా ఉన్నారు, ప్రపంచమంతా ఏడుస్తుంటే వీళ్ళ పండగ చేసుకుంటున్నారు. ప్రపంచం ఏమైనా కానీ వీళ్ళకి మాత్రం ఏ ఆపద రాకుండా దేవుడు వారిని కాపాడుతూ ఉన్నారు. అబ్రహాం చేశాడు, ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. ఈ రోజున ఆ అబ్రహాము పొందింది, నవహు పొందింది, మోషే పొందింది, ఇవన్నీ మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మీతో ఫ్రెండ్షిప్ చేసి ఆయన, మీతో ఫ్రెండ్షిప్ చేసి ఇవన్నీ మీ ఇంట్లో చేయాలనుకున్నాడు ఆయన. ఎంతమంది మా ఇంట్లో చేస్తే బాగుండు అనుకున్నారు, వాళ్ళు మాత్రమే ప్లీజ్ అందరూ ఎత్తబాకండి. మా ఇంట్లో ఈ మూడు కార్యాలు జరగాలి. మోషే జీవితంలో జరిగింది, నవహు జీవితంలో జరిగింది, అబ్రహాం జీవితంలో జరిగింది, మా ఇంట్లో జరగాలనుకునే వాళ్ళే ప్లీజ్. ఎంతమంది కుటుంబాలలో మహిమలు చూడాలనుకుంటున్నారు, ఇంతమంది కుటుంబాలను ఆయన కాచి కాపాడాలనుకుంటున్నారు, ఇంతమంది కుటుంబాలలో ఒక స్వర్గాన్ని చూపించాలనుకుంటున్నారు. మీరు కోరినట్టుగా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అయితే మన వైపు నుండి మనం చేయాల్సింది ఏంటి? ఒకటే ఒక్క పని, అదేంటి చెప్పండి? ఆయన చెప్పినట్టుగా చేస్తే ఆటోమేటిక్గా ఆయనకి మనకి ఏం కుదిరిద్ది? ఫ్రెండ్షిప్ కుదిరిద్ది. ఆయన మనకు అయితే అసలు మన పరిస్థితులన్నీ ఎంత బాగుంటాయో, ఎంత బాగుంటాయో. ఒకసారి ఒక రాజు ఫ్రెండ్షిప్ చేశాడండి ఆయనతో. రెండవ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే అక్కడ ఆయనతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ ఫ్రెండ్షిప్ ఎలా చేశాడు ఒకసారి మనం ఆలోచిస్తే అక్కడ అంటాడు, అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించడంలో వెనుక తీయలేదు. ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొను చూడండి, చూడండి చూడండి, మోషేకి దేవుడు ఏమేమి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నిటినీ గైకొను చుండెను. నెక్స్ట్ వర్సే 7వ వచనంలో ఏమన్నది రాయబడింది చెప్పన, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా జయం పొందాను. ఎక్కడికి వెళ్తే అక్కడ జయమే అబ్బాయి గారికి. 100% సక్సెస్ రేట్ ఉన్న రాజు ఎవరైనా ఉన్నారంటే హిస్కియా రాజే. అదే 18వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అతని పూర్వీకులని యూదా రాజుల్లో కానీ, అతను తర్వాత వచ్చిన యూదా రాజుల్లో కానీ అతనితో సమమైన వాడు ఒక్కడు కూడా, అసలు అతని లాంటి రాజు ఎవడు లేడు. ఎవరికైనా గెలుపు ఓటములు అనేది సహజం, కానీ ఈయనకి మాత్రం 100% సక్సెస్ే. మీకు కావాలా ఈ సక్సెస్? మీకు కావాలా ఈ సక్సెస్? మీకు కావాలా ఈ సక్సెస్? 100% సక్సెస్ రావాలంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? ఆయనతో ఫ్రెండ్షిప్ అంటే ఏం చేస్తే చాలు? మనం ఆయన చెప్పిందల్లా చేస్తే చాలు, ఆయన మనకు ఫ్రెండ్ అవుతాడు, 100% సక్సెస్ ఇస్తాడు. ఎన్ని వరాలు ఇచ్చేసాడండి బాబు. ఇవన్నీ మన జీవితంలో చేయాలంటే ఒకే ఒక్క పని, ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆయన చెప్పిన మాట ప్రకారం. ఈ రాత్రి అదే మీ మాట అయితే, అదే మీ ఉద్దేశం అయితే, అదే మీ నిర్ణయం అయితే, ఈ రాత్రి మీతో పూట ఆ ఫ్రెండ్ మీ ఇంటికి రావాలనుకుంటున్నాడు, మీతో ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నాడు, మీ ఇంటికి రావాలనుకుంటున్నాడు. హల్లెలూయా.